హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అప్డేట్స్ గజపతి కోటలో యువరాణుల యుద్ధం ఇక ట్రయాంగిల్ ఫైట్ షూరు అదేంటో రాజకోట రహస్యం కాస్త రచ్చ అవుతోంది తెర వెనక ఉండాల్సిన యువరాణులు ముందుకు వచ్చి యుద్ధం చేస్తున్నారు రాజవంశానికి శిశలైన వారసులు తామేనని సవాల్ చేస్తున్నారు ఇదంతా ఏదో జానపద సినిమా కాదు ప్రతిష్టాత్మకమైన విజయనగరం పూసపాటి సంస్థానంలో జరుగుతున్న శిశలైన పోరాటం రాజ్యాలు పోయినా ఆస్తులు ఉన్నాయి వాటికి సాక్ష్యంగా కోట కూడా ఉంది వాటి కోసమేనా ఈ ఆరాటాలు పోరాటాలు అన్న చర్చ కూడా ముందుకొస్తోంది పీవీజీ రాజుగారి ఇద్దరు కొడుకుల్లో లౌక్యుడు అశోక్ గజపతిరాజు అందుకే సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ సొంతం చేసుకున్నారు ఇక అన్నగారు ఆనంద గజపతి రాజు మాత్రం ఎంపీగా మంత్రిగా పనిచేసినా కూడా ఎక్కువ కాలం ఈ కుళ్ళు రాజకీయాల్లో ఇవ్వడలేక దండం పెట్టేశారు ఆనంద గజపతిరాజు సింహాచలం ట్రస్ట్ చైర్మన్గా ఆధ్యాత్మిక భావనలు నిండా వంట పట్టించుకున్నారు ఇక మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా పేదలకు విద్య వైద్యం వంటి వాటిని అందించే ప్రయత్నం చేశారు వందల ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్ట్ కి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన రెండు వేల పదహారున దివంగతులయ్యారు ఆయన స్థానంలో ఎవరు అన్న ప్రశ్న వస్తే అప్పుడు తమ్ముడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజే అన్నారంతా అప్పట్లో టీడీపీ సర్కార్ అధికారంలో ఉండడం అశోక్ గజపతి రాజు పోసపాటి వారసుడిగా జనం మొత్తానికి తెలియడంతో ఏ వివాదం లేకుండానే ఆయనే బాధ్యతలు స్వీకరించారు దానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పౌరోహిత్యం నేర్పారు ఇదంతా బయట జనాలకు కనిపించిన నాడే వారసత్వం కోసం అంతఃపురంలో అతిపెద్ద యుద్ధమే జరిగిందని ఇప్పుడు అర్థమవుతోంది ముందుగా ఆనంద గజపతిరాజు విడాకులు ఇచ్చిన భార్య ఉమా గజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతి నాడే తనను ట్రస్టీని చేయమని కోరారని ఆమె ఇన్నాళ్లుగా చేస్తున్న వాదనల బట్టి తెలుస్తోంది ఇక నాడు చంద్రబాబు కేవలం అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతిరాజుకే ట్రస్టీగా పదవిని కట్టబెట్టి పెద్దవాడైన ఆనంద గజపతి కుటుంబాన్ని పక్కన పెట్టారని సంచయిత గజపతి ఆరోపిస్తూ వచ్చారు ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడం తన తల్లి ఉమా మాజీ ఎంపీ కావడం తాను కూడా బీజేపీలో ఉండడంతో రాజకీయ పలుకుబడితో బాబాయ్ అశోక్ గజపతిని గద్దె దింపి సంచయిత తాను ఆ ట్రస్ట్ పదవులు దక్కించుకున్నారు ఇక ఇప్పుడు సీన్లోకి ఆనంద గజపతి రెండవ భార్య సుధా గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతి రాజు వచ్చారు ఆమె విదేశాల్లో చదువుకుంటోంది ఎప్పుడైతే అక్క సంచయిత మాన్సాస్ చైర్మన్ అయ్యారో నాటి నుంచే చెల్లెలు రంగంలోకి దిగిపోయారు తనకు దక్కాల్సిన పదవి అది అంటూ ఇప్పుడు వేరంగం వేస్తున్నారు ఒకే నోటితో అటు బాబాయ్ అశోక్ గజపతి రాజును ఇటు అక్క సంచయితను కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు బాబాయ్ నాడు తమను మోసం చేయబట్టే ఇప్పుడు ఆయనకు పదవి లేకుండా పోయిందని కూడా సెటైర్లు వేస్తున్నారు నిజానికి తమకే ఆనంద గజపతిరాజు వారసత్వం హక్కులు ఉన్నాయని కూడా ఊర్మిళ అంటోంది ఇది ఇక్కడితో ఆగదు న్యాయపోరాటం చేసైనా సాధిస్తామని కూడా చెబుతోంది మరోవైపు తాను రాజకీయాల్లోకి వస్తానని కూడా అంటోంది మొత్తం మీద చూస్తే ఇప్పుడు పోసపాటి కోటలో అక్కా చెల్లెళ్ల సమరం భలే పసందుగా సాగుతోంది